సింధూర నా కంటి వెలుగు అనుకుని ఎంతో ప్రేమగా చూసుకున్న నాకు కూడా తన తాళి గురించి చెప్పకుండా దాచిపెట్టింది అంటే మీరెళ్ళి అడిగితే చెప్తుందా చెప్పండి. చెప్పే ఉద్దేశమే ఉంటే మనం అడక్క ముందే చెప్పుండేది. అలా చెప్పలేదు అంటే తన తాళి గురించి మనకి చెప్పే ఉద్దేశం తనకి లేదనే కదా అర్థం. చెప్తే మనం ఏముంటామో, ఏం చేస్తామో అన్న భయంతో చెప్పలేకపోయి ఉండొచ్చు కదా. ఏదో ఒక విధంగా నేనే అడిగి తెలుసుకుంటాను. తెలుసుకుని ఏం చేస్తారండి? తనకి తాళి కట్టింది ఒక పనికి మాలిన వెధవో పోరంబోకు వెధవో అని తెలిస్తే వాడికిచ్చి పెళ్లి చేస్తారా? సింధూర మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఏ అర్హత లేనివాణ్ణో అనామకుణ్ణో తీసుకొచ్చి వాడి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటారా? ఇంత పెద్ద విషయాన్ని సింధూర నాకు చెప్పకుండా ఎందుకు దాచిందో నాకు అర్థం కావడం లేదండి. నాకు భయపడి చెప్పలేదనుకోవాలా? నాకు చెప్పకుండా మోసం చేస్తోంది అనుకోవాలో నాకు తెలియడం లేదండి. సింధూరికి నేనంటే ప్రాణం. సింధూర నన్నెప్పుడూ మోసం చెయ్యదు. ఏ దౌర్భాగ్యుడో సింధూరని మోసం చేసి తన మెళ్ళో తాళి కట్టుంటాడు? సింధూర చెప్పకుండా మనకి తెలియకుండా ఈ ఇంటి గేటు కూడా దాటి బయటికెళ్లదండి. అలాంటిది బయటవాడు ఎవడో సింధూర మెళ్ళో తాళి కట్టే అవకాశమే లేదు. తాళి కట్టింది మనింట్లో వాడే అయ్యుంటాడు. నువ్వు లేకుండా నేనుండలేను చంటి. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో చంటి. నాకిప్పుడు అర్థమైందండి. ఆ రోజు నన్ను తీసుకెళ్లిపో చంటి అని సింధూర అనడం మనం చూశాము. సింధూర ఆ మాట అంది అంటే ఆ చంటిగాడే ఏవో మాయమాటలు చెప్పి నా కోడలి మెళ్ళో తాళి కట్టుంటాడు.